ఓ పని చెయ్యి, దర్శనాలకి ఒకటి నొక్కు, రూమ్లకి రెండు, ప్రసాదాలకి మూడు, ఇవన్నీ మళ్ళా వినాలనుకో, సున్నా నొక్కు. అంతా నీ సున్నా వల్ల వచ్చిందిరా. ఈ కాలపు అమ్మాయిలాగా సంపాదించాలి, స్వేచ్ఛగా ఉండాలని అనిపిస్తా? బావా, కలిసిన సభ్యులు భుజాలకి ఎక్కుతున్నాయి, ముందు బ్యాగ్ మూసేదానికి మాట్లాడ. వెల్కమ్ బ్యాక్. జీరో బాబు, నీకు పనిష్మెంట్ ఎందుకు ఇచ్చారు? అదంతా కాదురా, నిన్నమ్మన కంటే పెద్దోడు, మన గ్యాంగ్ లో సెట్ ఏ కాడు. పెద్దబ్బకి నువ్వు చెప్పు చిన్ను, పై చెన్ పక్కన పెట్టి బుద్ధిగా చదువుకోమని. ఆ మ్యాచ్ నాకు రాదు. ఆ మ్యాచ్ అంతా తప్పుమా? అందరూ నేర్చుకుంటా ఉండేది, తప్ప ఎట్లా అవుతుందిరా పెద్దబ్బా? మ్యాథమెటిక్స్ తెలివైన వాళ్ళని, తలక మాసిన వాళ్ళని సపరేట్ చేసి ఒక మెకానిజం. జీరో అంటేనే ఏమీ లేదు, దానికన్నా తక్కువ మనసు మనసు ఎట్లా వస్తాయి సార్? మొట్టికాయలు వేస్తేనే మోటివేషన్ వస్తుందా? నో బ్యాక్ బెంచర్స్. మీరు వాడు స్కూల్లో మళ్ళీ తరిమేస్తారు, పోయినసారి పారిపోయినాడు, ఇప్పుడు ఏం చేసుకుంటాడు ఆలోచించినావా? ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో మేము ఎవరిని ఫెయిల్ చేయడం కుదరదు, అట్లానే టెన్త్ దాకా ప్రమోట్ చేసుకుంటా పోతే జీరోకి ఫ్యూచర్ ఏ ఉండదు. నోటుకు వచ్చేది మాట్లాడు బాబా, నా కొడుకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఓడిపోవడం అనే మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ వైపు అడుగులేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ సున్నా. ఆ సున్నాని మనం దాటాలి, గెలిచి తీరాలి. మనకు కావాల్సింది నేను పిల్లలతో బాగుండడం కాదు, పిల్లలు బాగుపడడం.